తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు వివేక్ అన్నారు. బుధవారం ఆయన నర్సాపూర్ కు వచ్చిన సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రజాస్వామిక వ్యవస్థ కొనసాగుతుందని, కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడడానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. కేసీఆర్ ఒట్టి అబద్దాల కోరు అని చెప్పిన ఒక్క హామీ కూడా అమలు కావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. త్వరలో గ్రామ గ్రామాన బీజేపీ పార్టీని బలోపేతం చేసి పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిగాయిపల్లి గోపి, బీజేపీ నాయకులు రఘువీరారెడ్డి, రమేష్ గౌడ్, సురేష్, ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బుచ్చేష్ యాదవ్, వినోద్, మేఘరాజ్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు ఏదైతే దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో, అభివృద్ధిలో అన్ని రంగాలలో కూడా ఒక కొత్త రూపు నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నారు. ప్రజలు అదే అంటున్నారు, ఈ ప్రధానమంత్రి గారు ఇంత మంచి పాలన చేసినప్పుడు తెలంగాణలో కూడా చిన్న రాష్ట్రము కొత్త రాష్ట్రం అయిన తర్వాత ఈ పాలన రావాలి చెప్పినాడు. అందరినీ వాడుకొని, అందరినీ ఉద్యమంలో వాడుకొని తెలంగాణ సాధించిన తర్వాత కేవలం నా కుటుంబ సభ్యులే ఉండాలి, ఇతర లీడర్లందరూ కూడా వారిని పక్కన పెట్టాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్నాడు ముఖ్యమంత్రి. అందుగురించి మీరు ముఖ్యమంత్రి గారి హిస్టరీ చూస్తే మొదటి నుంచి కూడా కేవలము అబద్ధాలు చెప్తూ, కేవలము వారికి ఏది ఉపయోగపడితే అదే వాడుకి కూడా వాల్యూ లేకుండా రాజకీయాలలో కూడా ఒక కింది స్థాయికి రాజకీయాల్లో తీసుకురావడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారు. మీరు అందరు చూస్తున్నారు, మొన్న కూడా నేను హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పినాను, ఈ రాష్ట్రానికి ఒక అప్పుల రాష్ట్రం చేసినారు. సెంటర్ నుంచి ఇన్ని నిధులు వచ్చినప్పటికీ కూడా నిర్ణయం తీసుకున్నారు, మీరు బీజేపీ పార్టీలో వచ్చి బీజేపీ పార్టీని బలపరిచి ఏదైతే ప్రజాస్వామిక తెలంగాణ అని చెప్పి మనం అందరం కొట్లాడినామో ఆ ప్రజాస్వామిక తెలంగాణ మర్చిపోయి కేసీఆర్ గారు ఒక నిరంకుశ పాలన ఏదైతే చేస్తున్నారో ప్రజలకు చాలా విరక్తి కలుగుతుంది. అందుగురించి వారు